ఒక కొడుకేమో కేర్ ఆఫ్ కెనడా మరో కొడుకు కర్నూలు తల్లి తండ్రులేమో మరో చోట ఆస్తుల కోసం తగాదా పట్టానికి మాత్రమే సుపుత్రులు వస్తారు కానీ మంచం పట్టిన తండ్రి ఎలా ఉన్నాడో శారీరక మానసిక ఆరోగ్యం బాగాలేక సతమతమవున్న తల్లి ఎలా ఉందో తెలుసుకునే చూసుకునే ఓపిక తీరిక మాత్రం సుపుత్రులకు లేదు కన్నూలు పత్తి కొండలో అంతులేని కథలోకి వెళ్తే కట్టలు తెంచుకునే కన్నీళ్లే ఇది ఎప్పుడు కన్నని వినని సంఘటన ఎన్నడూ ఎవ్వరికీ రాని నిస్సహాయ వేదన భర్తకు భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చిన దయనీయ ఘటన కర్నూల్లో సతీమణే భర్తకు చితిపేర్చింది కరీంనగర్లో ఓ తండ్రి తనకు తానే చితిపేర్చుకున్నాడు ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా విన్నామా వినాల్సి వస్తుందని అనుకున్నామా కని పెంచిన తల్లిదండ్రుల చివరి మజిలి ఎంతటి విషాదంగా ఉంటుందని కలలోనైనా ఊహించగలమా నవమాసాలు మోసి పెంచి పోషించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు కరువైపోతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని పెద్ద చేసిన కన్నవారిని రెక్కలు రాగానే వదిలేసి తుర్రుమంటున్నారు ఖండాంతరాలు దాటి కొందరు కనుచూపు మేరలోనే ఉన్నా పలుకరించని మరికొందరు సుపుత్రులు వయస్సు పెరిగి సత్తువ కరిగి ఒకరి సాయముంటేనే కదిలే ముదిమి వయసులో ఉన్న తల్లిదండ్రులు ఒంటరి గువ్వలవుతున్నారు చివరికి మానసికంగా కుంగిపోయి చివరి మజిలీని ఊహించని రీతిలో ముగించేస్తున్నారు కర్నూలులో ఇలాగే కదల్లేని మెదల్లేని కొడుకుల ఆలనాపాలనా లేని తన భర్తకు ఇలాగే చితిపేర్చింది ఓ భార్య అవును మీరు విన్నది నిజమే భార్యే భర్తకు తలకొరివి పెట్టింది కాదు కాదు పెట్టాల్సి వచ్చింది కొడుకులు అనాధగా వదిలియడంతో సతీమణే చితిపేర్చింది తలకొరివి పెట్టాల్సిన కన్నబిడ్డలు రారు కన్నెత్తి చూడరని విసిగివేసారి అంతిమ సంస్కారాలు నిర్వహించింది ఏళ్లుగా మనోవ్యధను భరించి చివరికి అదే ఒంటరితనంతో మానసిక సమతుల్యత దెబ్బతిని కట్టుకున్నవాడికి కడసారి వీడ్కోలు తానే పలికింది కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో జరిగింది ఈ మానవీయ ఘటన చనిపోయిన భర్తకు అట్టపెట్టెలు పేర్చి దహన సంస్కారాలు చేసింది కట్టెకాలేంతవరకు తోడుండాల్సిన కొడుకులు ఎంతకూ రాకపోవడంతో ఇక తానే ఆఖరి సంస్కారాలు నిర్వహించింది ఇదిగో ఇవే ఆచితి భస్మాలు ఎందుకు ఎవరు అయింది బాధైంది మధ్య సరిగ్గా మాతో లేరు మా అబ్బాయిలు పెండి లేనప్పుడు నుంచి ఎవరి మాతో సరిగ్గా లేరు ఇంకా నాకే ఎవరు వస్తారు రాదు ఆయన సెవెన్ పెట్టి ఎందుకు పోట్లాడుకోవాలని చెప్పి నేనే కాల్ చేసేసుకుంటాను కొందరు ఈమె చేసిన పని తప్పంటున్నారు మరికొందరు ఈమెకు మతి భ్రమించింది అని మాటలు పేలుతున్నారు భార్యనే తలకురివి పెట్టడమేంటని విమర్శిస్తున్నారు చితి పెట్టాల్సింది కొడుకులు కదా అంతవరకు ఎందుకు ఎదురు చూడలేదని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే ఒక్కసారి చితిమంటలు చెబుతున్న కథ వినాలి ఇదిగో ఈ ఫోటో కొడుకు పెళ్లి రోజు తీసుకున్న ఫోటో ఎడమవైపు పైజామా వేసుకున్న వ్యక్తి పేరు పోతుగంటి హరికృష్ణ వయస్సు అరవై సంవత్సరాలు భార్య పేరు లలిత కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం వీరిద్దరూ మెడికల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగించేవారు ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా పెద్ద కొడుకు దినేష్ కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వర్క్ చేస్తున్నాడు చిన్న కుమారుడు కెనడా దేశంలో సెటిల్ అయ్యాడు వీరిద్దరూ స్థిరపడడానికి కన్నవారు పడిన శ్రమ అంతా ఇంతా కాదు ఇంతకీ సోమవారం ఉదయం ఏం జరిగింది సోమవారం ఉదయం హరికృష్ణప్రసాద్ నుంచి దట్టంగా పొగలు వచ్చాయి వీటిని గమనించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత అసలేం జరిగిందో తెలిసింది మృతుడి భార్య లలితతో మాట్లాడారు పోలీసులు తన భర్త అనారోగ్యంతో ఉదయం చనిపోయినట్లు చెప్పారు లలిత తానే అట్టపెట్టెలు పేర్చి దహన సంస్కారాలు చేసినట్లు తెలిపారు కుమారులిద్దరూ తమను సరిగా చూసుకోవడం లేదని ఆస్తి కోసమే తమ దగ్గరకు వస్తున్నారు తప్ప ఏనాడూ పట్టించుకోలేదన్నారు నాన్న చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని ఆ భయంతో తానే భర్తకు అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు చెప్పారు లలిత ఒక అబ్బాయి అబ్బాయి అక్కడ ఉన్నాడు నాకు నాకు పెట్టి ఇష్టం లేక నేనే ఇది కథ చివరి మజిలీలో కన్న కొడుకులు మిగిల్చిన వ్యథ కొందరు ఈమెను మానసిక రోగి అంటున్నారు చెడిపోయి ఇలా చేసిందంటున్నారు అయితే ఆరేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు హరికృష్ణ పార్కిన్సన్ ప్లస్ అనే వ్యాధి బారిన పడ్డాడు పార్కిన్సన్ ప్లస్ వ్యాధి అంటే కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక రుగ్మత ఇంకా సింపుల్గా చెప్పాలంటే కండరాల క్షీణత కదల్లేరు మెదల్లేరు ప్రాణం ఉంటుంది కాని చలనం ఉండదు మంచానికే పరిమితం ఇలాంటి స్థితిలో ఉన్న భర్తకు ఆరేడేళ్లుగా సేవలు చేస్తున్నారు లలిత ఒకవైపు మెడికల్ షాప్ నిర్వహిస్తూనే మరోవైపు భర్తను చూసుకున్నారు కొడుకులిద్దరూ చుట్టపుచూపుగా వచ్చిపోయేవారు దీంతో మెడికల్ షాప్ను కూడా వదిలేశారు ఆయనకు సపరి చర్యలు చేయడానికి పరిమితమయ్యారు ఆమె కూడా ఇంట్లోంచి పెద్దగా బయటకు వచ్చేది కాదు ఏమో తెలుసారు ఆయమ లోపలే ఉంటుంది వాళ్ళిద్దరు పేర్ల మోడే ఉండేది ఇక్కడైతే ఎవరు లేరు కొడుకులు అక్కడవరు అక్కడ ఉన్నారు పొద్దున్నేమో మంటలు వచ్చినవి మరి ఎవరో చూసినారు ఒక్కసారిపోయినాడు ఏం గొడవలు లేవు వాళ్ళిద్దరే ఉండేది వస్తారు పోతారు ఉంటారు పండల గిన్నెలకి వస్తారు పోతారు అంతే వీళ్ళిద్దరే ఉండేది ఆ సహాయకి బాగాలేదు ఆరోగ్యం చూసుకుంటా ఉండి ఇంకొక ఉండేది అంతే వాళ్ళైతే మంచి ఫ్యామిలీ ఏం గొడవలు లేవు ఏం లేదు మామూలు ఇంతకుముందు జరిగిందో మేడం ఇలా భార్య భర్త నాలుగు గోడల మధ్య ఒంటరి బతుకు ఒకవైపు కొడుకుల ప్రేమ దూరమైంది మరోవైపు జీవచ్ఛవంలా భర్త దీంతో లలిత కూడా మనోవేదన అనుభవించారు మానసికంగా కృంగిపోయారు డిప్రెషన్తో ఒక రకంగా మానసికంగా ఆమె బ్యాలెన్స్ తెప్పారని తెలుస్తోంది ఆస్తులన్నీ అన్నీ ఉన్నాయండి ఏం ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఏమంటే హెల్త్ ఇష్యూ ఒకటే ఉంది రోజు రోజు చేయలేక తనే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఇంకొకటి తండ్రి యొక్క ఆరోగ్యం మెరుగు అవ్వట్లేదు అనే బాధలోనే ఎక్కువగా ఉన్నారు అంతేగాని ఆస్తి పంపకాలు గానీ దీని గురించి ఎక్కడ ఇష్యూ అంటూ ఏమీ లేదు ఫైనాన్షియల్ గా మేమందరం సెటిల్ గానే ఉన్నాము రోజుకి ఇలా మేమంటారు మనిషి మంచిగా అవ్వకుంటే తనైనా కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కదా రోజు చేయాలన్నా కూడా తనకు శక్తి ఉండాలా ఇంకా బెటర్ అవ్వట్లేదు అనే ఇబ్బందులోనే ఎక్కువ బాధపడినారు అదే రోజు రోజుకి పెరుగు ఉంటూ ఉంటే వచ్చింది ట్రీట్మెంట్ అంటూ ఎక్కడ ఏం లేదు దాన్ని కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాము డాక్టర్స్ దగ్గర చూపించినాం కూడా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసినారు కానీ ఇక్కడ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఎంత ఇబ్బంది ఉంటుంది ఏమని దాని ఒత్తిడి వాళ్ళకి తెలుస్తుంది అంతే ఇలా మానసిక కుంగుబాటు నిస్సహాయ పరిస్థితితో మతిస్థిమితం తప్పారు చనిపోయిన భర్తకు తానే నిప్పంటించింది సంస్కారం మరిచిన కొడుకుల కోసం ఎదురు చూడలేక తానే అంతిమ సంస్కారాలు నిర్వహించింది అంతిమ దశలో ఏ తల్లిదండ్రులకు రాకూడని దారుణ దుస్థితి ఇది